అసలు చంద్రుడే లేకపోతే మనం ఏమైపోతాం అసలు ఈ డౌట్ ఎంతమందికి వచ్చిందో ఒకసారి లైక్ చేయండి అలానే మీకు డౌట్ కన్ఫామ్ అయ్యింటే కామెంట్ చేయండి అయితే దీనికి స్పష్టమైన సమాధానం అయితే లేదు చంద్రుడు ఎలా ఆవిర్భవించాడన్న అంశం అయితే అనేక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి అనేక మంది శాస్త్రవేత్తలు అయితే అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతం అయితే ఒకటి ఉంది అదేమిటంటే సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట కుజుడు పరిమాణంలో ఉండే వస్తు ఒకటి భూమిని అయితే బలంగా లాగి కొట్టిందంట దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం ఏర్పడింది అందులోని శిలలు ఆవిరి ఇతర పదార్థాలన్నీ ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయనైతే శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు అయితే ఇప్పుడు మనకున్న డౌట్ ఏమైంది చంద్రుడు లేకపోతే భూమి ఏమవుతుంది అని చంద్రుని ఆకర్షణ శక్తి భూమి దాని అక్షం మీద ఉండేందుకైతే కారణమవుతుంది ఒకవేళ చంద్రుడు లేకపోయినట్లయితే భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి భూమి కదలికతో తేడా కూడా రావచ్చు అలాంటి సందర్భాలలో ఋతువులో అనేక మార్పులు కూడా అవకాశం ఉంది అంటే మార్పు రావడానికి ఈ సముద్రంలో వచ్చేసి ఆటుపోట్లో కూడా చాలా వరకు వైవిధ్యం ఉంటుంది మనం ఇంకో విషయం ఏంటంటే రోజు నిడివి అంటే రోజు ఇరవై నాలుగు గంటలు మనం ఉన్నాం కదా ఇప్పుడు అది కూడా మారిపోవచ్చు చంద్రుడు లేకపోతే అసలు భూ వాతావరణం గ్లోబల్ వార్మింగ్ పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అసలు చంద్రుడే లేకపోతే ఎన్ని జరుగుతాయని తెలుసా మీకు అసలు భూమి చంద్రుడికి మధ్య దూరం ఎంత ఉంటుందంటే ప్రస్తుతం మన దగ్గరున్న లెక్కల ప్రకారం చూస్తే భూమికి దాదాపుగా మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు కానీ మూడు వందల ఇరవై కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి రెండు లక్షల డెబ్బై వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే ఒక సర్వే ద్వారా అంటే ఒక అధ్యయనంలో తెలిసిందనుకోండి అంటే చంద్రుడు ఇప్పుడున్న దూరం కంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మేర చేరువుగా ఉండేవాడని ఈ అధ్యయనం అయితే మనకు చెప్తుంది అప్పట్లో భూమి వచ్చేసి వేగంగా తిరుగుతున్నందున రోజు నిరివి కూడా తక్కువగా ఉండేదంట అసలు చంద్రుడి లోపల ఏముందో తెలుసా చంద్రుడి లోపలి భాగం రాళ్ళు ఖనిజాలతో నిండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చంద్రుడి లోపలి భాగం ప్రధానంగా ఎక్కువగా సిలికేట్లతో అయితే కూడి ఉంటుంది ఉపరితలంపై వాతావరణం అయితే అస్సలేదనుకోండి ఇంకా పైభాగంలో పెద్ద గుంతలు అంటే క్రేటర్స్ ఇంకా అక్కడక్కడ పర్వతాలు ఉన్నాయి మరియు మన భూమి మీద ఉన్నట్టే లోయలు ఉన్నాయి మరియు ఇక్కడ మారియా అని పిలిచే పెద్ద చదునైన సముద్రాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కానీ అవి ఎవరికీ కన్ఫర్మ్ అయితే లేదు అయితే వాటిలో నీరు ఉండదు సముద్రంలాగా కనిపించినా కానీ చంద్రుడిపై నీరు అయితే లేదంట చంద్రుడు ప్రకాశవంతంగా మరి ఎలా కనిపిస్తాడంటే పౌర్ణమి రోజుల్లో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగు ఇది అందరికీ తెలిసిందే అయితే అది చంద్రుడి కాంతి కాదు సూర్యకాంతి చంద్రుడు స్వయం ప్రకాశం కాదు వెలుతురు సృష్టించలేడు సూర్యుడి నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రతిబింబిస్తుంది ఈ విషయం చాలామందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు సో డైరెక్ట్గా చంద్రుడి నుంచి అయితే కాంతి రాదు అది సూర్యుడి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది చంద్రునికి అసలు ఇలా పడినప్పుడు చంద్రుడికి ఏ రంగు ఉంటుందో తెలుసా అంతకుముందే చంద్రుడు భూమిపై నుండి చూస్తే కాంతివంతంగా కనిపిస్తాడు చాలామందికి అలా చూసినప్పుడు చంద్రుడు తెల్లగా ఉన్నాడని అనిపిస్తాడు కదా వాస్తవానికి చంద్రుడు తెలుపు రంగులో అస్సలు ఉండడు ఇది చాలామంది తెలుపులో ఉన్నాడు అని అనుకుంటారు చంద్రుడిని దగ్గరగా చూసినప్పుడైతే అది ముతుర బూడిద రంగులో అయితే ఉంటుంది మనం దూరం నుంచి చూస్తాం కాబట్టి అలా అనిపిస్తుందేమో కానీ దగ్గర నుంచి చూస్తే చంద్రుడు బూడిద రంగులోనే ఉంటాడు చంద్రుడిపై ఇప్పటి వరకు ఏమేం కనుగొన్నారంటే చంద్రుడి కోసం పనిచేసే అనేక మిషన్లు చంద్రుడు భౌగోళిక స్వరూపం అంటే ఉపరితల నిర్మాణం దాని పుట్టుక చరిత్ర గురించి అనేకమైన సమాచారాలైతే అందించాయి చంద్రుడి గురించి దాదాపుగా ఈ భూమి మీద ఉన్న ఎంతో మందిలో ఒక టూ పర్సెంట్ మందికైనా దాదాపుగా తెలిసింది అక్కడ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి వినింటారు చంద్రయాన్ వన్ అని ఈ ప్రోబ్ అనేది చంద్రుడి మీద నీరు ఉన్నట్లయితే నిర్ధారించింది నాసా పంపిన అపోలో మిషన్లు భూమికి తీసుకొచ్చిన శాంపిల్స్ పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి అవి తమిళ్ కోవన్ అని చెప్పాడు అంటే ఇతను ఒక సైంటిస్టు ఇతను కూడా చాలా వరకు కొన్ని విషయాలు అయితే బయట పెట్టాడు అనుకోండి గతేడాది చూస్తే శాస్త్రవేత్తలు చంద్రుడి నుంచి తీసిన మట్టిలో మొక్కలను పెంచే ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని శాంపుల్స్ తెచ్చారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు చంద్రుడి మీదకి వెళ్తే ఎందుకు బరువు తగ్గుతామని ఒక వ్యక్తి బరువు భూమి మీద దాదాపుగా ఎనభై కిలోలైతే అదే చంద్రుడి మీద బరువు పదమూడు పాయింట్ మూడు కిలోలు మాత్రమే ఉంటారు తెలుసా ఈ చంద్రునికి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందంట చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి కన్నా భూమి శక్తి అనేది ఆరు రెట్లు ఎక్కువ అందుకే చంద్రునిపై బరువు అనేది చాలా మంది తగ్గుతూ ఉంటారు మీరు కూడా చంద్రునిపై మీ యొక్క వెయిట్ ఇప్పుడు భూమి మీద మీరు ఉన్నారు మీ వెయిట్ తెలుసుకోవాలి చంద్రుని మీద అనుకుంటే కొన్ని బస్ స్టాండ్ సెంటర్స్లో వెయింగ్ మెషిన్స్ ఉంటాయి అక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూడండి చంద్రునిపై మీ వెయిట్ ఎంత ఉన్నారో మీకు ఈజీగా అర్థమైపోతుంది అయితే చంద్రునిపై మనుషులు ఎన్నిసార్లు దిగారో తెలుసా నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ టూ మధ్య అమెరికా పంపిన అపోలో మిషన్ల ద్వారా మొత్తం ఆరుసార్లు చంద్రునిపై అయితే మనుషులు దిగారు ఈ అపోలో సెవెంటీన్ మిషన్ ద్వారా కూడా మనుషులు చివరిసారిగా నైన్టీన్ సెవెంటీ టూ డిసెంబర్లో అయితే చంద్రుని పైకి అయితే వెళ్ళారు ఇంకా ఆర్థిక పరిమితులు చంద్రుడి మీదకే మనసులు పంపడం వల్ల ఏ ప్రయోజనమైనా ఉందని రాజకీయ విమర్శలు కూడా చంద్రుడి మీదకైతే చాలా వరకు చేశారనుకోండి దానివల్ల అయితే కొంతమంది అయితే నిలిపేశారు ఆ పరిశోధనలు చేయడం కూడా ఇంకా చంద్రుడిపై కనిపించే ఆకారాల సంగతి ఏంటో తెలుసా ఈ చంద్రుడికి తీక్షణంగా మనం గమనించినప్పుడైతే అక్కడ మనిషి జంతువుల మాదిరిగా కొన్ని ఆకారాలు కనిపిస్తాయి మనం ఇక్కడైనా చూస్తే అసలు ఏమై ఉంటాయనేది చాలామంది సందేహం ఇక్కడ బసాల్డ్ సెల్లల రూపంలో చంద్రుడిపై పురాతన అగ్ని పర్వతాలు ఉన్నాయని తెలుసా ఈ ప్రాంతాలు కాంతిని తక్కువ స్థాయిలో ప్రతిబింబిస్తాయి అందువల్ల అలాంటి ప్రదేశాలున్న ప్రాంతం నీడలాగా వివిధ ఆకారాలుగా మనకు కనిపిస్తుందని నాసా చెప్పేసింది చంద్రుడిపై మనుషులు నివసించ నివసించవచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది దీనిపై కూడా ఈ తమిళ సైంటిస్ట్ ఒక అతను మాట్లాడాడు అత ఏంటంటే చంద్రుడిపై మనుషులు నివసించడానికి వీలవుతుందా లేదా అని అనే అంశంపై అన్వేషణ కూడా జరిగింది అలానే జరుగుతూ ఉంది ఇప్పటికీ శ్వాసించడానికి వీలుగా భూమి మీద ఉన్న వాతావరణం అక్కడ లేదు అక్కడ పగులు రాత్రులు ఉష్ణోగ్రతలో తేడాలు పగలైతే అధిక వేడి రాత్రి అధిక చలి వంటి వాటి వల్ల అక్కడ మానవ నివాసానికి పరిస్థితులైతే అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు మనకు అక్కడ తక్షణమే నీరు లభించే అవకాశం లేకపోవడం అయితే పెద్ద సమస్య అందువల్ల స్వల్పకాలంలో అక్కడ నివాసంతో పాటు శాస్త్రీయ పరిశోధనల కోసం స్థావరాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని శాస్త్రవేత్తలు అయితే అన్వేషిస్తున్నారు కానీ పూర్తిగా చంద్రుని ఒక మనిషి జీవం అలానే సాగించగలడు అనేది అపనమ్మకం ఎందుకంటే అది పూర్తిగా వాటర్ అయితే లేదు అలానే జీవించడానికి తగ్గట్టు పరిస్థితులు కూడా కాదు అన్నిటికీ మనిషి జీవించడానికి భూమి కరెక్ట్ అయిన ప్లేస్ మిగతా ఏ గ్రహం మీద ఒక మనిషి జీవించలేడు అనే విషయం మీరు తెలుసుకోవాలి సో అందుకే చంద్రుడు చాలా ఇంపార్టెంట్ ఈ భూమికి చంద్రునికి మధ్య చాలా సంబంధం ఉంది సో చంద్రుడు లేకపోతే అనే డౌట్ మీకు క్లారిటీ అయ్యిందని నేనైతే అనుకున్నాను మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి